ముందరికెళ్ళావా మీడియా అక్కడే ఉన్నది. ఉద్యమ నాయకురాలు, అదేవిధంగా మనందరి ప్రియతమ నాయకురాలైన కవితక్క గారు, గత 5 సంవత్సరాలుగా మన స్థానిక సమస్యల నుంచి అంతర్జాతీయ సమస్యల వరకు కూడా పార్లమెంట్ లో బయట మాట్లాడి, అంతేకాకుండా ఇన్నిటికో పరిష్కారం చూపెట్టి మన ప్రాంత అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మన కల్వకుంట్ల కవితక్క గారు, ఈనాటి మన నిజామాబాద్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిని వారికి స్వాగతం. మండలాల నుంచి వచ్చిన నాయకులకు, నియోజకవర్గ ప్రజలందరికీ, మీడియా మిత్రులకు అందరు కూడా ధన్యవాదాలు. మనందరు తెలుసు కవితక్క గారు అంటే మొదటి నుంచి కూడా మన మధ్యలోనే ఉన్నారు. చిన్న సమస్యల నుంచి ప్రతి విషయంలో కూడా మనం ఒక పెన్షన్ విషయం చెప్పినా వారు పట్టించుకున్నారు, అట్లనే ప్రాజెక్టు విషయం చెప్పినా అంతే సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఇవాళ గత ప్రభుత్వంలో ఎన్నడు లేని విధంగా 1కి 4 ఎంతల పెన్షన్లు మనకు వస్తూ ఉన్నాయి. అట్లనే ఏనాడు ముట్టుకొని ప్రాజెక్టులు ఇవాళ రోలబాగు లాంటి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అట్లనే చెరువులు మనం చూసాం, ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లలో ఆ పని చేయించి ఈ దేవాలయ పునర్నిర్మాణంలో నా పంతు కృషి చేస్తానని చెప్పడం మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి మన అందరు తెలుసు గత పార్లమెంటు సభ్యులు ఏ విధంగా పనిచేసిన ఇదివరకటి ఎంపీలు, మన ఎంపీ గారు అది అసలు చెప్పే అవసరమే లేదు. మరి ఈనాడు వారు పోటీ చేస్తున్నారు, నాకు పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించారు మీరు అందరి దయతోటి. మీ అందరికి మరొక్కసారి నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈ పార్లమెంట్ స్థాయిలో 7 ఎక్కువ మెజారిటీ మనకు జయించాలి మీరు ఇచ్చారు. మరి అట్లనే మన కవితమ్మ వారి సహకారంతోనే మనం ఇన్ని పనులు చేసుకుంటున్నాం, గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు. వారికి కూడా అదేవిధంగా మీరందరు కూడా అక్క చెల్లెళ్ళు అన్నలు పెద్దలు అందరు కూడా నా నేను మీ అందరిని కోరుతా ఉన్నా పెద్ద మెజారిటీ అంటే ఇక ఈసారి పోయినసారి ఇక్కడ మనకు 600 మెజారిటీ వచ్చింది, 1000 మెజారిటీ దక్కదు పెద్దలు వెళ్ళట్టు నియోజకవర్గంలో 100,000 దక్క దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఎందుకంటే ఈ గెలుపు సంజయ్ అన్నకే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా టీఆర్ఎస్ పార్టీకి మంచి స్ఫూర్తినిచ్చినటువంటి గెలిపించిన జగిత్యాల ప్రజలకు పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభం అన్నాం, అదేవిధంగా ప్రారంభమైంది 62,000 ఓట్ల మెజార్టీతోని జగిత్యాల నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఎవరికి రానటువంటి మెజారిటీ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఇచ్చిండ్రు. మరి వారికి మెజారిటీ ఇచ్చుడే కాదు బాధ్యతను బరువును కూడా అంతే స్థాయిలో నెత్తిమీద పెట్టిండ్రు. ఎన్నడూ లేని విధంగా ఓట్లేసిన మీ అందరి కోసం, ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు నేను నా మాటగా చెప్తా ఉన్నాను. అంతకుముందు ఇతర పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నా, 1200 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు పోయినసారి మనం జగిత్యాలకు తెచ్చుకున్నాం. మరి ఈసారి 2500 కోట్లకు తక్కువ కాకుండా నిధులు తెచ్చే విధంగా నేను డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఇద్దరం కూడా కష్టపడతాం, పనిచేస్తాం, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. మా పెంబెట్ల కోనాపూర్లో మా ఆడబిడ్డలు ఇంతమంది వచ్చిండ్రు, మీరు చూసిండ్రు, మీరు గమనించారు. పోయిన 5 ఏళ్లలో మన గ్రామంలో వచ్చిన మార్పులు మీరే చూసిండ్రు. రోడ్లు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, రైతు బంధు పథకాలు వచ్చినాయి,
రైతులకు ఇన్సూరెన్స్ పథకం వచ్చింది, గంగపుత్రులుంటే వారికి ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినాయి, యాదవులుంటే వారికి ప్రభుత్వం నుండి గొర్రెలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ సోదరులుంటే కొంత లోన్స్ వచ్చినాయి, బీసీలలో ఎంబీసీలుంటే వారికి కొంత లోన్స్ వచ్చినాయి. అందరినీ కూడా ఆదరించేటటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది. మరి ఆ చేసిన పనితో సంతృప్తి లేదు, ఇంకా చేయాలని ఉన్నది. ఇప్పటిదాకా మనకు 1000 రూపాయల పెన్షన్ వస్తుంది, బీడీ పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ. ఈ ఒక్క నెల దాటితే May 1 నుండి ఆ పెన్షన్ 2000 రూపాయలు అవుతుందని చెప్పి చాలా సగర్వంగా నేను మీ అందరికి కూడా ప్రకటిస్తూ ఉన్నాను. అంతేకాదు 65 ఏళ్ల నుంచి పెన్షన్ ఉండే, ఇప్పుడు 65 ఏళ్లు తగ్గించి 57 ఏళ్ల నుంచే పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మన గ్రామంలో ఇంకా కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు మా బీడీ కార్మికుల అక్క చెల్లెలందరికీ ఇయ్యాలటి తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, చేయాల్సినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ప్రధానమైనది ఇండ్ల సమస్య. మనకున్నది ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి మనం 2 పరిష్కార మార్గాలు అనుకున్నాం. ఎన్నికల ముందుకు మీకు వాగ్దానం చేసినాం, మీకు సొంత జాగా ఉంటే ఆ జాగాలో 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. May 1 తర్వాత ఆ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి మీ అందరికీ నేను సగర్వంగా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నేను మన ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా మన మొత్తం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం అయ్యేలాగా దగ్గరుండి వచ్చే 2 సంవత్సరాల లోపల ప్రతి ఊర్లో అయితే పని చాలు కావాలి, లేకపోతే ఇండ్లు కట్టుడు పూర్తి కావాలి. మీ అందరికీ కూడా ఇండ్లు లేనటువంటి పేదవాళ్ళు జగిత్యాల నియోజకవర్గంలో లేకుండా చూసే బాధ్యత నాది, సంజయ్ అన్నదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి డ్వాక్రా గ్రూపులలో ఇవాళ మనం ఆడవాళ్ళం ఉన్నాం, ఏం జరుగుతుంది, లోన్ వస్తే మనిషితో పంచుకుంటున్నాం, ఎక్కడోళ్ళక్కడ పోతున్నాం, నెల తిరగంగానే మళ్ళీ కడుతున్నాం, కానీ దాంతో ఒక రూపాయి కూడా మనకు అదనంగా చేతికి ఆమ్దాని వస్తలేదు. మరి చేతికి ఆమ్దాని రావాలి ఆడవాళ్ళకు, ఇంట్లో ఉన్న వాళ్ళకే మరి ఏదో ఒక రకంగా ఇంటి ఆదాయానికి అండగా ఉండాలంటే మన దగ్గర ఉండేటటువంటి వ్యవసాయాన్ని మన ఆడబిడ్డలకు అనుసంధానం చేయాలి. దానికోసం ప్రణాళికల్ని మనం సిద్ధం చేసుకున్నాం. ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. మనకు అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే వరుసగా అన్ని ఎన్నికలే వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చింది, కాబట్టి మనము ఆ కార్యక్రమాలన్నీ మే నుండి కూడా చేసుకుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచి రోజు చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి దీంతోపాటు మీ అన్నిలనే కాదు, మన గ్రామాలలోనే కాదు, ఢిల్లీలో కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు దయతోని ఓట్లేసి గెలిపించినటువంటి ఎంపీగా నేను నా యొక్క గొంతును వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన, అది మన తెలంగాణ సమస్య కావచ్చు, భారతదేశంలో ఉన్న అనేక సమస్యలు కావచ్చు, సమస్య ఏదైనా నా వంతుగా నా గొంతు వినిపించే ప్రయత్నం ఢిల్లీలో కూడా నేను చేసిన. ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఇప్పుడు చాలామంది ఊర్లలోకి వస్తున్నారట, వచ్చి చెప్తున్నారట, ఏమని, మొన్నంటే టీఆర్ఎస్ కేసిన్రు, అది గల్లీ ఎన్నికలు, ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలలో టీఆర్ఎస్కి ఎందుకు అంటున్నారట. మీ అందరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి, ఢిల్లీతో కొట్లాడి తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఢిల్లీ మెడలు వంచి 60 ఏళ్ళు తెలంగాణ ఇవ్వకుండా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చేలాగా చేసిందే టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను మొదటిసారి మీరు 12 మందిని గెలిపిస్తే ఢిల్లీలో ప్రతి నిత్యం కొట్లాడినాం, హైకోర్టు కోసం కొట్లాడినాం. కొట్లాడంటే అట్లట్లా కాదు, ఇక మన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసినట్టు ఫోటోలు ఉన్నప్పుడు కెమెరాలు ఉన్నప్పుడు అర్ధగంట ఉద్యమం చేసే పార్టీ కాదు మాది. మాది ఫోటోలు ఉన్నా లేకున్నా, కెమెరాలు ఉన్నా లేకున్నా, పార్లమెంట్లో నేను నాతో పాటు నా సహచర టీఆర్ఎస్ ఎంపీలు అందరం ప్లకార్డులు పట్టుకొని 5 రోజులు పొద్దు నుండి సాయంత్రం వరకు నిలబడ్డం. నిలబడితే దేశంలో మీరు ఏ రాష్ట్రాన్ని అడిగినా తెలంగాణ ఎంపీలు హైకోర్టు కోసం కొట్లాడిన ఉద్యమం చేసిరని చెప్పేటటువంటి పరిస్థితికి తీసుకొస్తేనే ఇవాళ మనకు సపరేట్ చేసినటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మనం మన చేతిలో ఉన్న పని చేసినాం, ఇక్కడ మొత్తం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం, ఢిల్లీకి పంపించినాం. ఢిల్లీ సర్కారు కుయ్యంటలేదు, కుటుకంటలేదు, అయితే చేస్తున్నారు. అయినా కూడా పోరాటం వదలకుండా మనం చేసుకుంటూ వచ్చినాం. మీ అందరితో నా విజ్ఞప్తి ఒకటే, మట్టి పని కూడా మీకు తెలుసు,
మీ గురించి ఆలోచన చేసేది కేవలం కేసీఆర్ గారు, కేవలం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఢిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16కు 16 మంది ఎంపీలు గెలిస్తేనే కేసీఆర్ గారి తెలివితేటలు మీకు తెలుసు, వారి యొక్క రాజకీయ నైపుణ్యం మీకు తెలుసు. ఇక్కడ మీరు 16 ఇస్తే ఆయన దాన్ని 116 వేసుకుంటాడు. తప్పకుండా రేపటి నాడు కేంద్రంలో సర్కారులో ఎవరున్నా మన పనులన్నీ కూడా వేగంగా జరిగేలాగా ఆయన ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అందరితో ఒకటే విజ్ఞప్తి, ఇక అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, మాకేం పని లేదు అనుకోకూరి. పార్లమెంట్ ఎన్నిక కూడా మన ఎన్నికనే, కాబట్టి పార్లమెంటులో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఒక చెల్లెగా సోదరిగా మీతో కలిసి నడిచి పనిచేసిన నాకు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారట అంటే ఊర్లలోకి పోయి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్ సారు, కానీ అట్లా 800 రూపాయలు మేమే ఇస్తున్నాం కేంద్రం నుంచి అని చెప్తున్నారట. అవునా కదా చెప్తురా? ఇవాళ మీకు ఒక మాట చెప్తా, ఆ బీజేపీ పార్టీ ప్రధానమంత్రి గారు గుజరాత్ ఆయనది, అదే గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్ ఎంత అంటే 750 రూపాయలు. మరి 800 వాళ్ళే ఇచ్చేదైతే గుజరాత్లో 750 రూపాయలు ఎట్లిస్తాం? ఆ 50 రూపాయలు ఎవరు మిగినట్టు మరి? అంతే కదా. ఇవాళ మీకు ఒక వాస్తవం తెలియాలి, కేసీఆర్ గారు కూడా అనేక మార్లు సభలో చెప్పింది, 1000 రూపాయల పెన్షన్ ఇస్తే అలా కేంద్రం ఇచ్చేది 200, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చేది 800, అది ఇప్పుడు ఎంత అవుతుంది? 2000 అవుతుంది. అంటే కేసీఆర్ సార్ ఇచ్చేది 1800, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 200. ఇక మరి 1800 ఇచ్చే టీఆర్ఎస్ పార్టీ కావాలా, 200 ఇచ్చేటటువంటి జాతీయ పార్టీలు కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దయతోని మొత్తం 16కు 16 పార్లమెంట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలని, మీ అందరు దయతో టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓట్లేయాలని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏప్రిల్ 11 నాడు ఎలక్షన్ ఉంటది, పార్లమెంట్ ఎలక్షన్. ఆ బటనే పాడైపోవాలి ఈవీఎం మీద, ఆ విధంగా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రమేష్ గారు థ్యాంక్ యూ.